మాకువారిపాలెం మండలం జీకొడూరు గ్రామంలో ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి 50,000 రూపాయల చెక్కును జనసేన పార్టీ నాయకులు రాజన వీరసూరిచంద్ర అందించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న ప్రతి జనసైనికుడికి ఇన్సూరెన్స్ భరోసా కల్పించే విధంగా ఏర్పాటు చేసిన అధినేత పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. మాకువారిపాలెం మండల నాయకులు శేషు, నర్సీపట్నం గ్రామ అధ్యక్షుడు చక్రవర్తి, టౌన్ అధ్యక్షుడు గణేష్, కరి సంతోష్, కొండ మంగరాజు, మల్ల రాము, అచ్చెన్నాయుడు, సఖిరెడ్డి సత్యబాబు, భీమిలి రాము, టి సురేష్ స్వామి, ఎస్ నానాజీ, ఎస్ఎస్ కుమార్, రమణరాజు, గూడెపు తాతబాబు, గండంధరబాబు, కొసరాజు, కొప్పక కళ్యాణ్, కోతకోట రామశేఖర్ శెట్టి, శ్రీనివాసులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మాకవరపాలెం మండలం జీకోడూరులో క్రియాశీల కార్యకర్తగా ఉంటూ గత 7 నెలల క్రితం యాక్సిడెంట్గా ఒక దెబ్బ ఇళ్ళలోకి ఇరిగిపోవడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంచి మనసుతో ఈ యొక్క క్రియాశీల కార్యకర్త పేదరికాన్ని చూసి ఈరోజు 50,000 రూపాయలు చెక్కు పార్టీ ఆఫీస్ నుంచి పంపిస్తే ఈరోజు స్వయాన వాళ్ళ ఇంటికి వచ్చి ఆ కుటుంబం ఎవరు కూడా ఆధార పడకూడదన్న ఒక భరోసా కల్పించడంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 50,000 రూపాయలు చెక్కు ఈరోజు ఈ మన సెక్రటరీ సంతోష్ గారికి ఈరోజు చెక్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు ఏ ఒక్క కుటుంబం కూడా రోడ్ను పడకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర దేశంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేని విధంగా ఒక జనసేన పార్టీ 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించడం ఆసమాస విషయం కాదు. అది ఒక పవన్ కళ్యాణ్ గారికే దక్కింది. ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారాలు అనిపించే మా నాయకుల తరపు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి ఆదుకుండే విధంగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని 2024లో సీఎం చేసే ధైర్యంగా ఈరోజు మనం అందరం కూడా పనిచేయాలి. పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మన ప్రజల్లో ఈ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే పాలసీ గురించి ప్రజలందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది.